మొదటిగా నేను ఏమంటున్నా అంటే, గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలు, నేను 100% క్రెడిట్ ను మా కాంగ్రెస్ కార్యకర్తల అకౌంట్ లో వేయడం లేదు, కాంగ్రెస్ లీడర్ల అకౌంట్ లో వేయడం లేదు. గత 10 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనతో విసిగిపోయినటువంటి ప్రజలే ప్రతిపక్షంగా నిలబడి కలబడి మాకు ఆశీర్వాదం ఇచ్చి ఇలా మమ్మలను గద్దెనెక్కించినారు. మేము అన్ని పార్టీలు చేసినట్టుగానే మేము కూడా ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు చేసినాం, మేనిఫెస్టోలో పెట్టినాం, డిక్లరేషన్ పేరుతోటి కొన్ని డిక్లరేషన్స్ ఇచ్చినాం. వీటన్నిటినీ కూడా మేము అది పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఇలా ఫ్రీ బస్ కావచ్చు, ఉచిత అంటే 200 లోపు ఉన్నటువంటి వాళ్ళకు ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ 500 రూపీస్ గ్యాస్ కావచ్చు, ఇట్లా ఒక్కొక్కటి మేము ఇచ్చుకుంటూ వస్తున్నాం. దీని క్రమంలో గ్రామాలకు సంబంధించినటువంటి నిధులను సమకూర్చే విషయంలో కూడా మొన్న పెట్టినటువంటి బడ్జెట్ లో కూడా మా యోచన మా ఆలోచనను మేము ప్రజల ముందు ఉంచినాం, ప్రతిపక్షాల ముందు ఉంచినాం. సో విమర్శ ప్రతి విమర్శ తర్వాత, కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటదనే విశ్వాసము ఇవాళ ప్రజల్లో ఉంది. ఆ ప్రజల ఉన్న కారణంగా రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థలలో కూడా, ఇన్ జనరల్ సార్ మేమున్నప్పుడైనా కూడా ఇంకేదైనా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటారో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి దానికి కొంత సానుకూలత ఉంటుంది ఎలక్షన్స్ లో, లోకల్ బాడీస్ లో. ఈ లోకల్ బాడీస్ లో ఉన్న సానుకూలత కూడా చివరి అంకంలో ఒకవేళ ఎలక్షన్ ఉన్నట్టేది ఉంటే కొంత వ్యతిరేకత ఉంటుంది, కానీ ప్రారంభంలో ఉన్నది కాబట్టి స్థానిక సంస్థలను ఒక సర్పంచ్ ఏమనుకుంటాడంటే, నేను అంటే ఆ ప్రజలు కూడా ఏమనుకుంటారంటే, మన సర్పంచ్ ఇక్కడున్న గవర్నమెంట్ తో సఖ్యత ఉండే మనకు ఏ ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక పాజిటివ్ అప్రోచ్ అధికారం ఉన్న పార్టీ వైపు, ఎవరి పార్టీ ఉన్నా కూడా గతంలో అధికారంలో మనం చూసినాం. అంతకుముందు మేమున్నాము 2014 సమయంలో మేమున్నాము, లోకల్ బాడీస్ అన్ని కూడా మీరు ఒకసారి 2014 ఎన్నికలు తీసినట్టు లోకల్ బాడీస్ అన్ని కూడా మాకు ఫేవర్ గా ఉండినాయి, కానీ ప్రభుత్వం మారిన కారణంగా వెనువెంటనే కొంత ఎంపీ జిల్లా అయిపోయినారు, చాలా మంది అది మారింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి సమయంలో వాళ్ళే అధికారం ఉన్నారు, నెక్స్ట్ అధికారంకి వచ్చిన సమయంలో డెఫినెట్ గా కొంత పాజిటివిటీ అంటున్నారు. ఇది మొత్తం దేశంలో ట్రెండ్ ఇది, మన ఒక్క దగ్గరే ఉంటుంది అని అంటలేదు, ఆల్ ఇండియాలో ఈ ట్రెండ్ లోకల్ బాడీ జనరల్ గా ఫేవర్ చేస్తాయి. సో ఇవాళ 4.5 సంవత్సరాల కాలం ఇంకా మిగిలి ఉంది కాబట్టి, 4 ఇయర్స్ కాలం ఇంకా మిగిలి ఉంది కాబట్టి, న్యాచురల్ గా ఒక పాజిటివ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఓట్ పడుతుందండి. ఈ పాజిటివ్ ఓట్ కారణంగా రెండోది, మా కార్యకర్తలు గత 10 సంవత్సరాలుగా గ్రామాలలో నిరంతరంగా టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దాడులను తట్టుకొని, టిఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు నాయకులు వీళ్ళకు సంబంధించినటువంటి దర్జనాలు తట్టుకొని ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్య కోసం పోరాడి ఉన్నారు కాబట్టి, వాళ్ళకు తగిన గుర్తింపు ఉంది కాబట్టి డెఫినెట్ గా వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. సో మాక్సిమం మేము అటు పాజిటివ్ ఓటు, ఇటు మా కార్యకర్తల యొక్క కమిట్మెంట్, రెండింటి మాకున్నటువంటి నిర్మాణత్వం, మాకున్నటువంటి ఆర్గనైజేషనల్ నిర్మాణం, ఈ 3 అంశాల కారణంగా మేము మాక్సిమం గెలిచేటువంటి అవకాశం ఉన్నది. అదే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు, మేము పూర్తిగా గెలుస్తాము, ఎదుటి వాళ్లకు ఎదగాలని ఎక్కడ మా దగ్గరలో పోటీ పడే పరిస్థితి కూడా ఉండదు అన్నమాట వారు చెప్పుకుంటారు. ఓకే వెంకటస్వామి గారు.